वेलकम टू तेलुगु रिजॉर्ट्स एंटरटेनमेंट्स दिस इज दोरपल्ली साइजुल गौर मैं चये स्पेशल वंट मटन बिर्यानी मटन बिर्यानी एला उद फस्ट चूदा फस्ट टाइम नीन चेसि टेस्ट उसे मरी चाहा मटन बिर्यानी स्टार्ट मुझे मन बासमती राइस वाश्को वन अवर् पक्न पेवाली वाश्वाली मैं चतना उन्ना वाटर तो वाश्को मतलब इल्लीं कंप्लीट तरह मल्ल वाटर पोसको वन अवर् पक्न पेवाली बिह्य बान इन मटन ने वाश्वाली मुंदुगा मटन ने मन वाश्चे मटन बिर्यानी कावाले सर एक्सप्लेन मटन बिर्यानी कावासि वाश्क मटन करिवेपाक जीलकर्र रेड चिल्ली पौडर गरम मसाला बिर्यानी मटेरियल्स పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి నెయ్యి ఉప్పు ఇప్పుడు మనం మటన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా పెరుగు ఇవన్నీ వేసి మిక్సింగ్ చేసుకోవాలి మొత్తం పూర్తిగా కలిసేటట్టుగా మిక్సింగ్ చేయాలి మిక్సింగ్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి లైట్ వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా ఆయిల్ మొత్తం మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టించుకోవాలి प्रति पीस की मैं वैसे मसाला ऐटम्स मत कने पचिमिर्ची कटेक इन आन कटा आन टू टाइप कटेकोवाली चूपना टाइप पड़व पड़ो कटी फस्ट सन्ग कटी रूप रका कटी टाइप बिर्यानी कोसम उपयोगस्म टाइप मैं मटन उड़कसम उपयोगस्ता रू रका कटेक फस्ट గిన్నె పెట్టుకొని గిన్నె వేడిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం పొడవు కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఆనియన్స్ మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి
ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని సరి కలుపుకోవాలి. టోటల్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో బాస్మతి రైస్ని ఉడికించుకోవాలి. బౌల్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి మనకు కావాల్సినంత. ఆయిల్ వేడైన తర్వాత లికర్ వేసుకోవాలి ఫస్ట్ కొంచెం. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఉడికిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి మనకు కావాల్సినవి. ఇప్పుడు కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకోవాలి వాటర్లో. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకోవాలి. బిర్యానీకి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వాటర్ మరిగే వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత దీన్ని మూత తీసేసుకోవాలి. ఇప్పుడు మనం గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి రైస్ ఉడికే వరకు. రైస్ని మనం ఒక 70% మాత్రమే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి సపరేట్గా. రైస్ ఉడికించుకోవడం పూర్తయిన తర్వాత ఇప్పుడు మటన్ కర్రీ వండుకోవాలి. ఇంకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత లైట్గా జీలకర్ర వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు లైట్గా పసుపు వేసుకోవాలి టేస్ట్ కోసం. మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత సరి కలుపుకోవాలి. ఇప్పుడు మనం అన్నీ కలిపి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు లైట్గా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. మటన్ ఉడికిన తర్వాత
కొంచెం కొబ్బరి పొడి చేసుకోవాలి కొని మిక్సింగ్ చేసుకోవాలి మొత్తం ఈ మటన్ పీసెస్ ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు గ్రేవీలో మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదా రైస్ వేసుకోవాలి కొర్స ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి పక్కకు తీసుకెట్టుకున్న మటన్ కొన్ని పీసెస్ వేసుకోవాలి ఇప్పుడు పక్కకు తీసుకెట్టుకున్న మటన్ పీసెస్ వేసుకోవాలి దీనిపైన కొత్తిమీర వేసుకోవాలి లైట్గా కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి మొత్తం కవర్ అయ్యేటట్టు రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలి బ్రౌన్ కలర్ ఆనియన్స్ కలర్ వేసుకున్న తర్వాత పైన కొత్తిమీర వేసుకోవాలి లైట్గా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దమ్ పట్టుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఆవిరి కొంచెం కూడా బయటకు రాకుండా చూసుకోవాలి స్టవ్ మాత్రం పూర్తిగా సిమ్లో ఉండాలి కనీసం ఒక 10 నిమిషాలన్న ఈ బిర్యానీ దమ్ పట్టుకోవాలి లేకపోతే టేస్ట్ బాగొస్తుంది 10 నిమిషాలు దమ్ పట్టడం పూర్తయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిక్సింగ్ చేసుకొని అసలు స్మెల్ చూసినా తినాలనిపిస్తున్నాను మొత్తానికి మనకు కావాల్సిన మటన్ బిర్యానీ కంప్లీట్ అయిపోయింది నేను చేసిన మటన్ బిర్యానీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ దిస్ ఇస్ దోరపల్లి సైకిల్ గౌడ్